చెప్తున్నాను, నేను వెళ్ళి చూడమని చెప్పండి, కూర్చొని ఇక్కడ మాట్లాడడం కాదు. ఎందుకు అని అంటే నేను అదే చెప్తున్నాను, సజెషన్స్ ఇస్తున్నప్పుడు తప్పులు ఎక్కడ దొరుకుతున్నాయో మీరు సరిదిద్దుకోండి. పాలసీకి వ్యతిరేకమే అని ఎవరూ మాట్లాడట్లేదు. ఇట్స్ అ గుడ్ మూవ్ అండ్ వీఆర్ ఆల్సో సపోర్టింగ్ ఇట్. కానీ మీరు అక్కడ ఇప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచించాలి శ్రీయర్ గారు. బ్లైండ్గా మేము ఏదో ప్రజల్ని మభ్య పెడతామని అంటే అక్కడ అల్టిమేట్గా ఎవరు లాస్ అవుతారు? ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా చెప్పేది ఏంటి, దాన్ని కూడా మనం కరెక్ట్ ఫామ్ లో తీసుకెళ్ళాలి. ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఆడ అధికార పార్టీ నాయకులు అడుగుతున్నారు. అంటే అంటే భారం పెడితే తాజా సంఖ్య తగ్గుతుంది అనేది చెప్పడం రాలేదు అంటున్నాను. నేను చెప్పడం రాలేదేమో, నేను చెప్తాను. మీరు ఒక 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 పాలసీని తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి పాలసీ, ఈవెన్ సిగరెట్స్ విషయంలో కూడా ఇలాంటి పాలసీ, టొబాకో విషయంలో ఇలాంటి పాలసీ వచ్చినప్పుడు అవైలబిలిటీ డిక్రీజ్ చేస్తాం, ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం. ఈ రెండు ఎక్కడైనా చేసేవి. అవి ఇవాళ వీళ్ళు కొత్తగా చెప్పేది నేను, ఇవాళ వీళ్ళు కొత్తగా బ్రహ్మాండం బద్దలు కొట్టి దాన్ని తీసుకురాలేదుగా. ఇట్స్ అ నార్మల్ ప్రొసీజర్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు ఇరాడికేట్ సర్టెన్ ఇల్స్ ఆన్ ది సొసైటీ, యూ ట్రై టు డూ దిస్, వెదర్ ఇట్ వాస్ టొబాకో ఆర్ ఆల్కహాల్. కానీ మేము అడిగేది ఏంటంటే, వాట్ ఆర్ ది మెజర్స్ దట్ యు ఆర్ టేకింగ్ టు కంట్రోల్ ఇల్లిసిట్ లిక్కర్, టు కంట్రోల్ ఇల్లీగల్ ట్రేడ్ ఆఫ్ లిక్కర్? దాన్ని ఏం చేశారంటే వాళ్ళకి కోపం వస్తే ఏం మాట్లాడతామండి మనం, మాట చెప్పండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక జనసేన వాళ్ళు చెప్పేది ఏంటో నేను చెప్తాను. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మీరు ఇలా ఒక ఒక ఆలోచన లేకుండా చేసినప్పుడు నేను వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు శ్రీయర్ గారు. నేను వాళ్ళకి ఇంకా చెప్తున్నాను ఏంటంటే, ద పాయింట్ ఇస్, మీరు ఇలా బ్లైండ్ గా ఏదైనా ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు జరిగేది ఏంటి అంటే, ఫైనాన్షియల్ హెజర్డ్స్ లోకి, హెల్త్ హెజర్డ్స్ లోకి ప్రజలు వెళ్ళిపోతారు. అది ఎలానో చెప్తాను. మీరు ఇల్లిసిట్ లిక్కర్ కంట్రోల్ చేయట్లేదు, ఇల్లీగల్ గా ఏదైతే ట్రేడ్ ఆఫ్ లిక్కర్ జరుగుతుందో దాన్ని మీరు కంట్రోల్ చేయట్లేదు. వేరే రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా మద్యం ఏర్లే పారుతుంది. ఇప్పుడు నేను మాట్లాడతా, మద్యం ఏర్లే అప్పుడు పారిందే లేదా అనేది మీరు మనం వెనక్కి. హయాంలో 4,380 షాపులు ఉంటే 400 450 షాపులు మేము చేసాము. 4,000 బెల్ట్ షాపులు తగ్గించాము, 23%.